have to forgive. మనము క్షమించాలి. Release the person. ఆ వ్యక్తిని విడిపించాలి. So that God may execute judgment. దేవుడు న్యాయమును తీర్చి and reward us. మనకు ప్రతిఫలం ఇచ్చి for all the evil that has been done against us. మనకు వ్యతిరేకమైనటువంటి కీడు చేయబడిన దానికి నిమిత్తము. That God is a merciful God. దేవుడు కనికరము కలిగిన దేవుడు. A gracious God. కృప కలిగిన దేవుడు. Slow to anger. ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు. To bless. ఆయన ఆశీర్వదించడానికి త్వరపడువాడు. We are his children. మనం ఆయన పిల్లలమై ఉన్నాము. Therefore, ఇందు నిమిత్తమే we need to learn to imitate him. ఆయనను పోలి నడుచుకోవడం మనం నేర్చుకోవాలి. Somebody shout amen. ఆమేన్. What is needed? ఏం అవసరము? Forgiveness, క్షమాపణ, and handing over that person, ఆ వ్యక్తిని, that organization, ఆ యొక్క వ్యవస్థను. Sometimes it is your own relatives. కొన్నిసార్లు అది నీ సొంత బంధువులు కావచ్చును. Sometimes it's whatever. లేదా అది ఏమైనను. You have to release. అది విడిచిపెట్టాలి. That's when God will start working. అప్పుడే దేవుడు కార్యము చేయడం ఆరంభిస్తాడు. Somebody say amen. Amen. Hallelujah. Be careful, vengeance is mine, said the Lord. జాగ్రత్త పడండి, ప్రభు అంటున్నాడు, పగ తీర్చుకుంటా నా పని. We must constantly live with an attitude of forgiveness. మనము ఎడతెగకుండా ఈ క్షమించే గుణముతో మనం జీవించాలి. This is a law in the kingdom of God. దేవుని రాజ్యంలో ఇది ఒక నియమమై ఉన్నది. In fact, if you don't walk in forgiveness, గమనించండి, నిజంగా చెప్పాలంటే మీరు క్షమాపణలో నడవకపోతే, and hold unforgiveness in your heart, క్షమించలేని గుణము హృదయంలో కలిగి ఉంటే, it's detrimental to your own life. నీ జీవితానికే ఇది అపాయకరమైనది. And your future and your destiny. నీ భవిష్యత్తు, నీ గమ్యమునకే ఇది ఆపదలాగా ఉంటుంది. ఈరోజు there are many people that are sick in the body of Christ. క్రీస్తు సంఘములో అనేక మంది రోగములతో ఉన్నారు. Because of unforgiveness. ఈ క్షమించలేని గుణమును బట్టి. Unforgiveness will affect your health. క్షమించలేని గుణము నీ యొక్క ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. Unforgiveness will keep people from sleeping and eating. క్షమించలేని గుణము ప్రజలను నిద్రనివ్వదు, అదే విధంగా ఆకలిని కూడా కలిగించదు. All kinds of sick symptoms will begin to manifest because of severe unforgiveness. ఈ యొక్క క్షమించలేని గుణము బట్టి ఆరోగ్యానికి సంబంధించిన అనేకమైన సూచనలు కనబడుతూ ఉంటాయి. Unforgiveness will destroy you. క్షమించలేని గుణము నిన్ను నాశనము చేస్తుంది. But before we look at unforgiveness, కానీ క్షమించలేని గుణము గమనించడానికి ముందుగా, let's learn and look at forgiveness. క్షమాపణ గురించి మనం చూసుకుందాము. What is forgiveness? క్షమాపణ అంటే ఏమిటి? What does the Bible teach us? బైబిల్ దాని గురించి ఏం బోధిస్తున్నది? Forgiveness, క్షమాపణ, is the most godlike act a person can do. ఒక వ్యక్తి చేయగలిగిన దేవుని రకమైన క్రియగా ఉన్నది. Forgiveness is the most godlike act a person can do. ఒక వ్యక్తి చేయగలిగిన ఒక దేవుని రకమైన క్రియయే క్షమాపణ. The Bible tells us to be imitators of God. బైబిల్ సెలవిస్తుంది, దేవుని పోలి నడుచుకునుడి. We are his children. మనము ఆయన పిల్లలమై ఉన్నాము. Therefore we have to exhibit his character. ఇందును బట్టి ఆయన గుణమును మనము ప్రదర్శించాలి. His nature and character is to forgive. ఆయన స్వభావము, ఆయన గుణము క్షమించే గుణము. Now forgiveness, క్షమాపణ, is a statement of undeserved and unearned love. అర్హత లేని, సంపాదించలేని ప్రేమ యొక్క వ్యాఖ్యగా ఉన్నది. Listen carefully. జాగ్రత్త వినండి. Forgiveness, క్షమాపణ అనేది, is a statement of undeserved and unearned love. అర్హత లేని, సంపాదించలేని ఒక ప్రేమ కలిగిన వ్యాఖ్యగా ఉన్నది. Which says this. ఇలా తెలియజేస్తుంది అన్నమాట. No matter what you've done. ఆ వ్యాఖ్యం అంటుందంటే, నువ్వు ఏమి చేసినను, there is no anger. ఎటువంటి కోపం లేదు. No matter what you've done. నువ్వు ఏమి చేసినను, there is no hatred. ద్వేషము లేదు. No matter what you've done. నువ్వు ఏమి చేసినను, there is no desire for revenge. ఇక ప్రతికారము తీర్చుకునే ఒక వాంఛ లేదు. No matter what you've done. నువ్వు ఏమి చేసినను, there will be no retaliation from me. నా నుంచి ఎటువంటి పగ నువ్వు కలిగి ఉండవు. Wow, it's so easy to say, isn't it? ఇదంతా చెప్పడం చాలా సులువండి. How difficult is it to practice that? మరి సాధన చేయడం ఎంత కష్టం ఇది? I'm not saying it's easy. ఇది సులువని చెప్పట్లేదు. I know what we go through when we are hurt. మనం గాయపరచబడినప్పుడు ఏమి ఎదుర్కొంటామో నాకు తెలుసండి. Sometimes some people even have to take a pill to sleep. కొన్నిసార్లు నిద్రపోవడానికి మాత్రలు కూడా తీసుకుంటారు కొంతమంది. Because they can't sleep. ఎందుకంటే నిద్రపోలేరు. They try to sleep and close their eyes. నిద్రపోవాలనుకుంటారు, కళ్ళు మూసుకుంటారు. All the time the mind is busy working on
reminding them what that person has done. ఆ సమయమంత కూడా వారి మనసులో ఆ వ్యక్తి ఏమి చేశాడా అన్న జ్ఞాపకాలు మాత్రమే వస్తున్నాయి. The hurt, ఆ గాయము, the pain, ఆ బాధ. And sometimes, కొన్నిసార్లు, the pain is caused not by somebody you don't know. ఆ బాధ అనేది నీకు తెలియని వ్యక్తి ద్వారా కలగలేదు. You're the closest person in your life. నిజంగా చెప్పాలంటే నీ జీవితంలో అతి సన్నిహితమైన వ్యక్తి ద్వారా కలిగింది. కొన్నిసార్లు మీ సొంత తల్లిదండ్రులు కావచ్చు. Sometimes it's your own spouse. కొన్నిసార్లు మీ యొక్క భాగస్వామి కావచ్చు. Sometimes it's your own children. కొన్నిసార్లు మీ సొంత పిల్లలు కావచ్చు. And can you imagine how difficult ఒకరికి పట్ల ఒకరు చేసిన ఈ గొప్ప క్రూరమైన క్రియలను మీరు చూసినట్టయితే డిఫికల్ట్ ఇట్ ఇస్ టు సే I don't hold a grudge against you. ఇక్కడ నీ పైన ఎటువంటి పగ నాకు కలిగి లేను అని చెప్పడం ఎంత సులువైనది. How difficult it is to say I don't have any anger against you. నీ పట్ల ఎటువంటి ద్వేషం నన్ను కలిగి లేను అని చెప్పడం ఎంత కష్టము. How difficult would it be to say I don't hate you. నిన్ను ద్వేషించను అని చెప్పడం ఎంత కష్టమండిది. Every fiber in your body will be saying do something about it. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఏదో ఒకటి చేయి దాని గురించి అంటుంటుంది. Take revenge. ప్రతికారము తీర్చుకో. And some people around you. నీ చుట్టూ ఉన్న ప్రజలు. Are you a man or what? నువ్వు పురుషుడవా ఏంటి? Huh? You don't want to say anything? మరి ఏమీ చెప్పవా? Don't you know you're not God? నీకు దేవుడవని కాదని తెలుదా? That person knows God is the only one that can do it. కాబట్టి ఆ వ్యక్తి కూడా తెలుసండి దేవుడే ఈ కార్యం చేయగలడని. But what he does not know. కానీ ఆయనకి తెలియదు. Is that you're not a mere man but you're a child of God. నువ్వు సాధారణ పురుషుడు మాత్రమే కాదు దేవుడు. With his ability. ఆయన సామర్థ్యం. With his anointing. ఆయన అభిషేకం. With his help. ఆయన సహాయం. You too can do what God can do. దేవుడు చేసే కార్యం నీవు కూడా చేయగలవు. Somebody shout hallelujah. Hallelujah. It is not easy. ఇది సులువు కాదు. Let me tell you. ఒక మాట చెప్తాను. In our culture. మన సంస్కృతిలో. In our culture. మన సంస్కృతిలో. Women listen to me carefully. స్త్రీలు జాగ్రత్త వినండి. Most of the time. అనేక మార్లు. Women have a lot of problems with their mothers-in-law. ఆ స్త్రీలందరికీ కూడా అత్తగారితో సమస్యలు కలిగి ఉంటారు. It's not something that is over. అది అయిపోయిందని కాదండి. Something that is continuing. అది కొనసాగుతున్నది. It is not easy to say I forgive you. నేను నిన్ను క్షమిస్తున్నాను చెప్పడం అంత సులువు కాదు. They butt into everything that you want to do with your husband. నీ భర్తను ఏమి చేసినను వారు ఇబ్బంది పెడుతుంటారు. They always compete with your cooking. నీ యొక్క వంట చేసే దానితో ఎప్పుడూ పోటీ పడుతుంటారు. You're stealing their son. నీ యొక్క తన కుమారుని దొంగిలిస్తున్నావు అనుకుంటారు. They make sure that you don't spend enough time with your son. నీ యొక్క కుమారుతో చాలా సమయం గడపకుండా చేస్తుంటారు. And you know all that. నీకు తెలుసంతా. And it is easy to say I'll don't hate you. నిన్ను ద్వేషించను అని చెప్పడం అంత సులువు కాదు. నువ్వు నిజాయితీతో ఉంటే. If somebody asks you the question. ఎవరైనా నీ ఎదుకొచ్చి ఒక ప్రశ్న అడిగితే. Who is the one that you hate the most? అతికంగా నువ్వు ద్వేషించే వ్యక్తి ఎవరు? No, you will not say the devil. You'll say my mother-in-law. నువ్వు అపవాది అని చెప్పవు, దయ్యమని చెప్పవు, కానీ నా అత్తగారని చెప్తావు. You will say she is an embodiment of the devil. ఆమె దయ్యము నరరూపి దారి అయి వచ్చింది అని అంటారు. No, 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 friend. స్నేహితులారా, I am not suggesting that this is easy. ఇది సులువు అని చెప్పి నేను ఏదో ఏరితగా చెప్పట్లేదు. కానీ అది అసాధ్యం కాకపోతే God would not have demanded this of us. దేవుడు మనల్ని చేది కోరకపోయేవాడు. Because he loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. Because he wants us. ఆయన మనల్ని కోరుతున్నాడు కాబట్టి. What he does. ఆయన చేసింది చేయమని చెప్తున్నాడు కాబట్టి. This is the way you walk in faith. ఈ రీతిగా నువ్వు విశ్వాసంలో నడవాలి. You want to be a faith man? నువ్వు విశ్వాసంతో ఉన్న ప్రజలు. You want to be a word man? నువ్వు వాక్యమున్న ప్రజలు. You want to be a faith giant? నువ్వు విశ్వాసం యోధుడిగా ఉండాలని కోరుతున్నావా? The most important element. చాలా ప్రాముఖ్యమైన విషయం. Make sure that your heart is not contaminated with unforgiveness. ఈ క్షమించని గుణము ద్వారా నీ హృదయము మలినము కాకుండా చూసుకోవాలి. Say amen somebody. Amen. I don't hold you guilty. నిన్ను దోషిగా నేను చూడను. I don't hold a grudge against you. నీ పైన నేను పగ తీర్చుకోను. I don't want any bad to happen to you. నీకు ఏ కీడు జరగాలని నేను ఎటువంటి వైర భావము నేను కలిగి లేను. Forgiveness. క్షమాపణ is the most God-like act a person can do. ఒక వ్యక్తి చేయగలిగిన దేవుని రకమైన క్రియగా ఉన్నది. My friend, it's not easy. స్నేహితులారా, ఇది సులువు కాదు. But don't be discouraged. కానీ నిరుత్సాహపరచబడకండి. I know some of you have had very bad experiences in life. మీలో కొంతమంది జీవితంలో చాలా చెడు అనుభవాలు మీరు కలిగి ఉండవచ్చును. People have badly treated you. ప్రజలు మిమ్మల్ని ఎంతగా తప్పుగా వ్యవహరించారు. They talk bad about you. మీ పట్ల తప్పుగా మాట్లాడారు. They wanted you to be just wiped out. మీరు తుడిచివేయబడాలి భూమి నుంచి అని చెప్పి ఆశించారు. Reputation to be wiped. నీ పేరు ప్రఖ్యాతలు నశించిపోవాలని ఆశించారు. Evil to be done against you. నీకు వ్యతిరేకంగా కీడు జరగాలని ప్రయత్నించారు. They wanted to happen. They played a role to make sure it happened. అది జరగాలని ఆశించడం మాత్రమే కాదు కానీ అది జరిగే విషయంలో వారు పాత్రను కూడా వహించారు. Tell your neighbor, I'm a child of God.
I'm a child of God. Come on, tell somebody I'm a child of God. I'm a child of God. God will help me. God will help me. Amen. Amen. దేవుడు మనకు సహాయం చేయవాడు. God will help us. దేవుడు మనకు సహాయం చేయవాడు. We cannot do it in our strength. ఇది మన సొంత స్వశక్తిలో చేయలేము ఇది. We cannot do it, friend. ఇది మన సొంత బలంలో చేయలేము. When Stephen was being stoned. స్టీఫెను ఎప్పుడైతే రాళ్లతో రువి చంపబడుతున్నాడు. When they were stoning him to death for nothing. చెడు కార్యానికి ఆయనను రాళ్ళు రువి చంపట్లేదు. Because he did miracles. ఆయన అద్భుతాలు చేశాడు కాబట్టి. He was a man of faith. ఆయన విశ్వాసపు వ్యక్తి కాబట్టి. It challenged them. వారిని సవాలు వేసింది. And they hated him. ఆయనను ద్వేషించారు దాని బట్టి. Hatred drove them to kill a man. ఆ ద్వేషము వారిని ఆయనను చంపేలా నడిపించింది. Hatred is venomous. ద్వేషం అనేది విషపూరితమైనది. And a child of God cannot maintain venom and faith at the same time. ఒక దేవుని బిడ్డ ఆ విషమును విశ్వాసమును రెండు ఒకేసారి కలిగి ఉండలేడు. While they were stoning him. వారు ఆయనను రాళ్ళతో రువి చంపుతుండగా. He looked up. పైకి చూసి కనులెత్తి. And God opened the windows of heaven. దేవుడు ఆకాశపు వాకిలిని తెరిచాడు. ఆకాశపు తలుపులను విప్పాడు. తన కన్నులు తెరవబడ్డ యేసును చూశాడు. God helped him. దేవుడు తనకు సహాయం చేశాడు. To say forgive them. ప్రభువా వారిని క్షమించమని చెప్పడానికి. His strength? అది తన బలము కాదు. It was not his ability? అది తన సామర్థ్యత కాదు. Don't hold it against them, oh God. ప్రభువా వారికి గుర్తుంచుకోకండి. Because he had divine help. అది దైవికమైన సహాయం అన్నమాట. Let me assure you this morning. ఖచ్చితంగా చెప్తున్నాను. If you have a willing heart to forgive. క్షమించే చిత్త కలిగిన హృదయం ఉంటే. Divine help is within reach. దైవికమైన సహాయం నీ సమీపంలో ఉన్నది. If you have a willing heart to forgive. క్షమించే హృదయం కలిగి ఉంటే. Divine help is within reach. దైవికమైన సహాయం నీకు సమీపంలో ఉన్నది. God will help you to do it. అది చేయడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. God wants you to be his son. నీవు ఆయన కుమారుడివి. God wants you to be his true representative on this earth. ఈ భూమిపై తనకు నిజమైన ప్రతినిధిగా ఉండాలని దేవుడిని కోరుతున్నాడు. Now go to Ephesians chapter 4 please. ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ వచనానికి బైబిల్ తెలుసుకుందాము. Ephesians chapter 4 verse 31. ఎఫీసీయులకు రాసిన పత్రిక 4వ వచనం 31వ వచనము. Everybody open it to that place please. అందరూ తెచ్చుకుందాము. Let all bitterness. Everybody say all bitterness. All bitterness. Say it louder. All bitterness. Wrath. Anger. Anger. Clamor. Clamor. Evil speaking, evil speaking, be put away from you with all malice. Tamastamaina dveshamu kopamu krodhamu allari dushana sakalamaina dushtatvamu meeru visarjinchudi. Listen to me. Jardavana, this is not a suggestion, this is a command. Idi oka avakasam kaadu, idi oka aagna. This is new covenant living. Idi nutana nibandhanalo jeevinchina vidhanamu. This is kingdom of God lifestyle. Idi devuni rajyamu jeevana shaili. Let all bitterness be taken away. Ee samasta chedu tanamanta kuda teesiveyali. Wrath. Deshamu. Anger. Kopamu. Clamor. Krodhamu. Evil speaking. Allari dushana. Be put away with all malice. Sakalamaina dushtatvamu meeru visarjinchudi. We should have no relationship to these emotions or these actions. ee bhavatrekalaku itvanti kriyalaku manaku etvanti sambandham manam kali undakudadu. But instead, kani daniki pratiga, the verse continues to say, vachanamala konasagutundi, be kind one to another, okani edala okadu daya kaligi, tender hearted, karuna hrudayulai, forgiving one another, kristunandu, even as God for Christ's sake hath forgiven you. devudu mimmunu kshaminchina prakaramu meerudu okarini okaru kshaminchudi. Here Paul is saying, paul ikkada antunadu, he is reminding us, ayana manaku gnapakam chestu, God forgave you for Christ's sake. Kristunandu Kristunu nimittamu devudu mimmunu kshaminchadu. You need to forgive. Andukorike meeru kshaminchali. Forgiving one another. Okarini okaru kshaminchukovali. Loving one another. Okarini okaru premistu. Let's read it. Being kind to one another. Okari edala okaru daya kaligi. Being tender hearted. Karuna hrudayamulai. Forgiving one another. Kristunandu devudu. Be imitators of God. ఐదవ వచనం మొదటి వచనం కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. He's saying this is the character of God. ఇది దేవుని గుణమని ఇక్కడ తెలియజేస్తుంది. And you as people of God. నీవు దేవుని బిడ్డలుగా. As children of God. దేవుని పిల్లలుగా. We have to learn to imitate him. దేవుని పోలి నడుచుకోవడం నేర్చుకోవాలి. Now. ఇప్పుడు. There may be hatred in you. నీలో ద్వేషం ఉండి ఉండవచ్చు. There may be resentment in you. నీలో ఆ ప్రతికారం తీసుకోవాలన్న గుణం. You may have unforgiveness towards somebody. ఒకరి పట్ల క్షమించలేని గుణం ఉండవచ్చు. We're not dealing with that as yet this morning. దానితో ఇప్పుడే మనం వ్యవహరించము. But we are receiving the instruction. కానీ దేవుని యొక్క సూచన పొందుకుంటున్నాము. We're not supposed to entertain those emotions or those attitudes. ఆ భావోద్రేకములు ఆ వైఖరులు మనము మన జీవితంలో ఉంచుకోకూడదని భయం చెబుతుంది. I'm encouraging you this morning. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను దేవుడు. Reminding you that God will help us. దేవుడు మనకు సహాయం చేస్తాడు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. And so in the next verse he says walk in love. తర్వాత వచనంలో తెలియజేస్తుంది క్రీస్తు ప్రేమలో నడుచుకొనుడి. We got to be flowing with love. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. To imitate him. ఆయనను పోలి నడుచుకోవడం విషయంలో. We need to know and understand how God operates. మరి దేవుడు ఎలా కార్యము చేస్తాడో ఎలా ఉంటాడో ఆయన స్వభావం ఏంటో నేర్చుకోవాలి. Now what is his nature and what is his character? మరి ఆయన స్వభావం ఏంటి ఆయన గుణము ఏంటి? We got to, if we understand that.
దీనిని మనం గ్రహించగలిగితే, then we can begin to learn and with the help of the Holy Spirit imitate him. పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మనము నేర్చుకొని ఆయనను పోలి నడుచుకోవచ్చు. Go to the book of Exodus please, chapter 34. నిర్గమ కాండము 34వ వచనానికి మనం బైబిల్ తెరుచుకుందాము. Now we're looking at verse 6 and 7, but I'm going to, for sake of time, I'm going to only pick those aspects in the verse that are relevant to what we're talking. సమయం లేదు కాబట్టి నా మనకు మన అంశానికి సంబంధించిన కొన్ని మాటలు మాత్రమే దీని నుంచి తీసి చెప్తాను. Okay, in Exodus chapter 34 verse 6 and 7 it says this: the Lord God, merciful, gracious, long suffering, abundant in goodness and truth. యెహోవా కనికరము దయ దీర్ఘ శాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. All right, everybody say merciful. Merciful. Louder. Merciful, gracious, long suffering and abundant in goodness and truth. Now, keeping mercy for thousands, aina vei vela mandiki krupa chupunu, forgiving iniquity and transgression and sin, doshamunu aparadhamunu papamunu kshaminchunu gani. So don't forget that. Idi marchipokandi. With that in mind, go to Nehemiah chapter 9. Adi manasulo unchukoni Nehemiah grantham 9th vachayamu verse 17. 17th vachanamu. But thou art a God ready to pardon. అయితే నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడవను, ఇస్ రెడీ టు పార్డన్, ఆయన క్షమించుటకు సిద్ధమైన దేవుడు, గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్, దయా వాత్సల్యతలు గలవాడవను, స్లో టు యాంగర్, దీర్ఘ శాంతమును, అండ్ గ్రేట్ కైండ్నెస్, బహు కృపయు గలవాడనై ఉండి. కెన్ ఎవరీబడీ సే దిస్ విత్ మీ? రెడీ టు పార్డన్, రెడీ టు పార్డన్, గ్రేషియస్ అండ్ మెర్సిఫుల్, స్లో టు యాంగర్ అండ్ ఆఫ్ గ్రేట్ కైండ్నెస్. Now these scriptures are showing us the nature and the character of God. ee lekhanamulu devuni yokka gunamunu devuni yokka swabhavamunu chuvistunnayi. Joel chapter 2 verse 13. Yavelu grandamu 2nd vachyam 13th vachanamu. Joel chapter 2 verse 13. Yavelu grandamu 2nd vachyam 13th vachanamu. For he is gracious and merciful. యెహోవా కరుణ వాత్సల్యములు గలవాడును, స్లో టు యాంగర్ అండ్ ఆఫ్ గ్రేట్ కైండ్నెస్, శాంత మూర్తియు అత్యంత కృప గలవాడునై ఉండి. ఆల్ రైట్ ఎవరీబడీ సే గ్రేషియస్, గ్రేషియస్, మెర్సిఫుల్, స్లో టు యాంగర్ అండ్ ఆఫ్ గ్రేట్ కైండ్నెస్. ది నెక్స్ట్ వన్, తర్వాత వచనం, సామ్ 103 వర్స్ 8, 103వ కీర్తన 8వ వచనము. ది లార్డ్ ఇస్ మెర్సిఫుల్ అండ్ గ్రేషియస్, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, slow to anger and plenteous in mercy. దీర్ఘ శాంతుడు కృపా సమృద్ధి గలవాడు. All right, say this with me. The Lord is merciful. The Lord is merciful and gracious. And gracious. Slow to anger and plenteous in mercy. And plenteous in mercy. So each as you read through scripture, ee lekhanalanni manu chadivithe, not only in the new testament but in the old covenant, kotta nibandhanalo maatrame kaadu kaani paata nibandhanalo kuda, we see that God by his nature and character, devuni yokka swabhavam devuni yokka gunamunu batti manu chudagalugutunna vishayam entante, merciful, aina kanikaramu galavadu, gracious, deergha shantamu galavadu, forgiving God, krupa chupu vaadu kshaminchu devudu. Hallelujah. Hallelujah. Now we're dealing only with the aspect of imitating God. Devuni poli nadachukunta gurinchi manu maatladutunnamu. Modata we said that forgiveness is a requirement to walk in faith. విశ్వాసంలో నడుచుకోవడానికి క్షమాపణ అనేది దేవుడు కోరే విషయమై ఉన్నది. We cannot walk in hatred and operate in faith. ద్వేషములో మనము నడుచుకుంటూ విశ్వాసంలో నడుచుకోలేము. So no matter what has happened to you, కాబట్టి నీకు ఏమి జరిగినను, it is necessary to release the person and forgive him. ఆ వ్యక్తిని విడుదల చేసి వాడిని క్షమించడం అనేది అత్యవసరమైన విషయము. Number 2, రెండవది, we read and we understood God is a God of vengeance. దేవుడు ప్రతికారం ప్రతిదండను తీర్చే దేవుడు. He will recompense us. పగ తీర్చుకొని ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. Therefore, ఇందు నిమిత్తము, we have to forgive. మనము క్షమించాలి. And release the person. ఆ వ్యక్తిని విడిపించాలి. So that God may execute judgment. దేవుడు న్యాయమును తీర్చి, and reward us. మనకు ప్రతిఫలం ఇచ్చి, for all the evil that has been done against us. మనకు వ్యతిరేకమైనటువంటి కీడు చేయబడిన దానికి నిమిత్తము. Number 3, మూడవది, that God is a merciful God. దేవుడు కనికరము కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, స్లో టు యాంగర్, ఆయన దీర్ఘ శాంతము కలిగిన వాడు, టు బ్లెస్, ఆయన ఆశీర్వదించడానికి త్వరపడువాడు. వి ఆర్ హిస్ చిల్డ్రన్, మనం ఆయన పిల్లలమై ఉన్నాము. దేర్ఫోర్ ఇందు నిమిత్తమే వి నీడ్ టు లెర్న్ టు ఇమిటేట్ హిమ్, ఆయనను పోలి నడుచుకోవడం మనం నేర్చుకోవాలి. సంబడి షౌట్ ఆమేన్. ఆమేన్. డిడ్ యు గెట్ దిస్ సో ఫార్? అర్థమైందండి ఇప్పటి వరకు? వి ఆర్ లేయింగ్ ఎ ఫౌండేషన్. మనం పునాది వేస్తున్నాము. వి ఆర్ గోయింగ్ ఇంటు ఫర్ వి ఆర్ గోయింగ్ టు ఫినిష్ వాట్ ఫర్గివ్నెస్ ఇస్. ఈ క్షమాపణ ఏంటో మనం ముగించి, దెన్ వి విల్ టాక్ అబౌట్ ద వెనమ్ ఆఫ్ అన్ఫర్గివ్నెస్. తర్వాత క్షమాపణ లేని గుణం యొక్క విషయాన్ని మనం చూసుకుందాము. బట్ వర్ యు బ్లెస్డ్ దిస్ మార్నింగ్? ఆశీర్వదించబడారే ఉదయం. ఆమేన్. ఆమేన్. సిస్టర్ భాగ్యలక్ష్మి హస్ బీన్ కమింగ్ టు అవర్
church for 2 years now. She comes from a non-Christian family. It so happened that 6 months ago she completed her studies and she was on the lookout for a job. Recently she happened to also attend an interview. She was selected in the interview, but they did not give her an offer letter. An appointment letter was not given to her, because of which her job was on hold. So for the last 3 months, because she felt very disappointed, she stopped coming to the church. But as our pastor always says, only those that are planted in the house of the Lord shall flourish. So on the 3rd of September, Brother Anil prayed for her on the phone, because it was her birthday, and he encouraged her to come to the church, because he knew that this, it is in this house that she can receive her miracle. So she started coming to the church again after 3 months. The very first week that she came, Pastor Merlin specifically released a word that God was opening new doors for people who were seeking for a job. She stepped into the frame and received that word. For the last 6 months she was jobless. Every interview that she went, she was a failure. She got a job, but she was not offered an appointment letter. But that day, after the word was released, God did a miracle in her life. In that very week itself, she was called by that same company who kept her job on hold. They gave her that job. She would be joining this new job with a very good pay package. All glory to Jesus. Hallelujah. ఇక్కడున్న సహోదరి అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నారు. సహోదరి భాగ్యలక్ష్మి మరి క్రైస్తవేతర కుటుంబం నుంచి మరి సంఘానికి వస్తున్నారండి. మరి కొద్ది కాలంగా సంఘానికి వస్తున్నారు. తన యొక్క మరి విద్య అంతా పూర్తి చేసుకున్నారు. మరి ఉద్యోగం కొరకు ఒక కంపెనీకి వెళ్ళి ఉన్నారు. మరి ఇంటర్వ్యూ ఇచ్చారండి. దాని తర్వాత ఆఫర్ లెటర్ ఏమీ ఇవ్వలేదు. ఆఫర్ లెటర్ ఇవ్వనందుకు మరి ఎంతగానో నిరుత్సాహం చెంది తర్వాత మరి సంఘానికి రావడం మానేసింది. 3 నెలల నుంచి సంఘానికి రాకుండా ఉన్నప్పుడు మరి ఒక రోజున మరి సహోదరుడు అనిల్ మరి ఫోన్ చేసి మరి తన యొక్క పుట్టినరోజు కాబట్టి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పి మరి ఆమె గురించి ప్రార్థించి మరి సంఘానికి రావాలని ప్రోత్సహించారండి. ఆ సమయం ముందు మరి ఆమె మరుసటి వారమున మరి సంఘానికి వచ్చినప్పుడు పాస్టర్ మర్లిన్ గారు అదే వారం ఒక మాట విడుదల చేశారు. ఎవరికైతే ఉద్యోగం లేదో మరి దేవుడు వారికి ఉద్యోగం అనుగ్రహిస్తున్నాడు అని మాట విడుదల చేసినప్పుడు సహోదరి లేచి నిలబడి ఆ మాటను పొందుకుందండి. పొందుకోగానే మరి ఇంటికి వెళ్ళినప్పుడు కొద్ది దినములలో మరి ఏ కంపెనీ వారైతే మరి ఆఫర్ లెటర్ ఇవ్వలేదో వాళ్ళే ఫోన్ చేసి తిరిగి మరి పిలిచి ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది. మంచి జీతంతో దేవుడు ఆమెను ఆశీర్వించినారు. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. I don't know if you're a believer or not. If you're a believer, you have a name that is above every other name. Whatever the devil stole from Adam through deception, Jesus got it back with a power. Say, God, take me, please take me, I can't handle this. That's the cry of a defeated person. I can't handle this anymore, God, please take me away. I'm a waste, Lord. I'm a burden to this man. I'm a burden to my family. I'm a burden. Hey, get up, wake up. If you're still alive, that means God thinks you're valuable and God needs you here. You better wake up and find out why you're still alive and do something for God's glory rather than sit in a corner and cry and say, take me, Lord. Don't be a friend of the devil. Be a child of God who lives in victory. Somebody shout amen. We learned many things like character development and how to build a character to experience the God blessing in our life. Really blessed to be part of this Dominion International Bible College, because friends, every class was a class of full of revelation. The more I am exposed to the Word of God, I realize that the more ignorant I am, and I have learned so much of the Bible College. The Bible says, study the word to show yourself approved. Just coming to church, you can't learn much. That actually you need to learn to build your life in God. Hallelujah, devuniki stotram. Mari meerandaru kuda maa yokka program dwara aashirvadinchabadutunnaru namuthunnamu. మరి ప్రత్యేకంగా ఈ దినమున మీరు వినినటువంటి వాక్యాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపడ్డారని ఆశీర్వదించబడ్డారని నమ్ముతూ దేవునికి మీతో పాటు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదే కాకుండా మేము అనేక మంది సాక్ష్యాలు పంపుతూ
మాకు తెలియపరుస్తున్న విషయాలు ఏంటంటే అనేక జనం అనేకులు కణతుల నుంచి విడుదల పొందడము, స్వస్థత నొందడము, చర్మ వ్యాధుల నుంచి స్వస్థత నొందుతున్నారు, దీర్ఘకాలపు నొప్పుల నుంచి, మరి అది ఆర్థరైటిస్ అవ్వచ్చు లేకపోతే థైరాయిడ్ అవ్వచ్చు, ఇటువంటి వాటి నుంచి కూడా వారు స్వస్థత పొందారని మాకు సాక్ష్యాలు పంపుతున్నారు. వారందరిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. దేవుడు చేస్తున్న మహత్కార్యాలను బట్టి మరి దేవునికి ఘనత మహిమ కలుగును గాక. మరి ఈ దినమున ఈ ప్రోగ్రాం ముగించక ముందు మీలో ఇంకా అనేక మంది అస్వస్థతగా ఉన్నారని మాకు తెలుసు. మరి మీ కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ క్షణం మీతో పాటు ఏకీభవించాలని ఆశిస్తున్నాను. కాబట్టి మీరు ఎక్కడ మీకు నొప్పి ఉన్నా, ఎక్కడ అనారోగ్యం ఉన్నా అక్కడ ఒక చేయి పెట్టుకోండి, ఇంకో చేయి ఆ టీవీ మీద ఉంచండి. మనం కలిసి ప్రార్థన చేద్దాము. ఇద్దరు ఏకీభవించి అడిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చాడు కదండి. మరి ఆ వాగ్దానాన్ని బట్టి మరి ఆయన పొందిన గాయముల చేత మనం స్వస్థత నొందితిమి అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నొందబోచటం లేదు మనం, నొందితిమి. కాబట్టి నమ్మండి, విశ్వసించండి. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆత్మ మీ మీద వచ్చి మిమ్మల్ని తాకి మిమ్మల్ని స్వస్థపరుస్తారని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి ఏకీభవించండి. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ దేవ, మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రతి బిడ్డ ఎవరైతే నాతో ఏకీభవిస్తున్నారో, ఎవరైతే అనారోగ్యంతో అస్వస్థతతో బాధపడుతున్నారో, ఎవరైతే సాతాన్ యొక్క బంధకములో ఉండి వాటి నుంచి విడుదల పొందలేని మరి బంధించబడిన స్థితిలో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తాను. ఈ సమయంలో ప్రభా యేసు నామములో ప్రతి విధమైన అనారోగ్యాన్ని, నొప్పులను, చర్మ వ్యాధులను, మరి ఆర్థరైటిస్ ని, థైరాయిడ్ ని, రకరకాలైన బాధల నుంచి విడుదల కలుగును గాక అని యేసునామంలో ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. ఎందుకంటే మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మీ వాక్యాన్ని ఆధారపడి ప్రభా మీకు స్తుతి చెల్లిస్తున్నాం. మీ వాక్యమును బట్టి, మీరు పొందిన గాయములు బట్టి ప్రభా, మీ బిడ్డలు ఈ క్షణమే స్వస్థత నుండి తీరి ప్రభా. కాబట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం, మీకే మహిమ కలుగును గాక. మీకు స్తోత్రం, హల్లెలూయా. ఏకీభవించిన వారందరూ కూడా నాతో పాటు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా స్వస్థత నొందారని. మీరు పొందినప్పుడు, అది అనుభవించినప్పుడు మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా నంబర్లు మీకు కనపడతా ఉంటే మా ఫోన్ నంబర్లు, వాటికి ఫోన్ చేయండి, మాకు తెలియపరచండి. మీతో పాటు మేము కలిసి దేవుణ్ణి స్తుతించడానికి మాకు మంచి అవకాశాన్ని కలిగించండి. మీకు దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. మళ్ళీ మనం తిరిగి మీతో ప్రార్థన చేయడానికి మరొకసారి దేవుడు తరుణం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.